Hi, welcome to my channel. ఇంటి వేటకు దక్షిణం బాట శంషాబాద్ వైపు రియల్ అడుగులు. అసలు ఏంటి దీనికి సంబంధించిన స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో, ఏరో సిటీ ఏర్పాటుతో రాబోతున్న మరిన్ని టౌన్షిప్లు, పేరున్న విద్యా సంస్థలు, మెట్రో విస్తరణ, కొనసాగుతున్న సైకిల్ ట్రాక్ పనులు, ఓఆర్ఆర్ అనుసంధానం, 40 నిమిషాల్లో ఐటీ కారిడార్కు చేరుకునే సౌలభ్యం, బుద్వెల్లో హెచ్ఎండిఏ కొత్తగా వేయబోతున్న భారీ లేఅవుట్, హిమాయత్ సాగర్ జలాశయం అందాలు, కొండలు, పచ్చదనం, ఈసీ మూసీ వాగు, కొత్వాల్గూడ, ఎకోపార్కు వంటి హంగులతో హైదరాబాద్ సౌత్ శంషాబాద్ వైపు స్థిరాస్తి రంగం క్రమంగా విస్తరిస్తోంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్ నుంచి ఒకవైపు కొల్లూరు, మరోవైపు శంషాబాద్ వైపు రియల్ ఎస్టేట్ విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అంచనాలు నిజమవుతున్నాయి. ఈ ప్రాంతంలో సోషల్ ఇన్ఫ్రా మెరుగవుతుండడంతో కొత్త ప్రాజెక్టుల రాక మొదలైంది. నగరంలోని మిగతా అన్ని ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ సౌత్ సిటీకి దగ్గరగా ఉంటుంది. అందుబాటు ఇళ్లకు ఈ ప్రాంతం నిలయంగా ఉంది. అయినా రియల్ ఎస్టేట్ పరంగా ఇన్నాళ్ళు ఆఖరిలో ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడం, పేరున్న విద్యాసంస్థలు రావడం, మెట్రో వస్తుండడంతో అందరి చూపు అటువైపు మళ్ళింది. గచ్చిబౌలి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండే అప్ప బండ్లగూడ వరకు ఇదివరకే జనావాసాలు వచ్చాయి. ఇక్కడ పలు గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి క్రమంగా కిస్మత్పూర్, బద్వేల్, రాజేందర్ నగర్, శంషాబాద్ వైపు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అరామ్గర్ నుంచి శంషాబాద్ మధ్యలో సాతాంరాయ్ చుట్టుపక్కల బహుళాంతస్తుల ఆకాశహార్మ్యాలు నిర్మాణంలో ఉన్నాయి. బుద్వేల్ 200 ఎకరాల్లో హెచ్ఎండిఏ భారీ లేఅవుట్ వేయబోతుంది. దీంతో అక్కడ ఐటీ సంస్థలు, హైరేజ్ అపార్ట్మెంట్లు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. మెట్రోకి ఆకర్షణీయం. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఈ ప్రాంతం నుంచి వెళ్తోంది. 3 ఏళ్లలో పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గడువుకు కాస్త అటు ఇటు అయినా ప్రాజెక్టు రావడం పక్క. దీంతో ప్రజా రవాణా మెరుగవుతుంది. అప్ప, రాజేంద్రనగర్, శంషాబాద్లో స్టేషన్లు రాబోతున్నాయి. వీటి కేంద్రాలుగా నివాసాలు విస్తరించనున్నాయి. ఇప్పటికే విమానాశ్రయం ప్రాంగణంలో ఏరో సిటీ నిర్మిస్తున్నారు. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆగాఖాన్ అకాడమీతో పాటు పేరున్న 10 విద్యాసంస్థలు హైదరాబాద్కు సౌత్లో, అత్తాపూర్ నుంచి బండ్లగూడ శంషాబాద్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణం వైపు నివాసాలను అనువుగా మారుతున్నాయి. సిటీకి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో చదరపడుగు 5-6 వేల రూపాయల ధరల్లోనే లభిస్తున్న ప్రాంతాల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నాయి. పలు విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ధరలు కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. మెట్రో విస్తరణ, బుద్వెల్ లేఅవుట్, శంషాబాద్ విస్తరణ ప్రణాళికతో ఇటీవల కాలంలో ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది. GO 111 పరిధిలో ఎక్కువ భూములు ఉండడంతో ఇక్కడ ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్ నిర్మించుకుంటున్నారు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే శంషాబాద్ వైపు అయితే రియల్ ఇంకా పెరుగుతుంది అని మాత్రం చెప్తున్నాయండి కొన్ని రియల్ సంస్థలు, కొన్ని రియల్ వ్యాపారులు కూడా ఈ విధంగానే చెబుతున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ గురించి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.